నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనకులో ప్రకటించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తనకు మసీదులో విజయవంతంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులు అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దొండగలను కఠినంగా శిక్షించాలి తనకులో డిమాండ్ చేసిన సీనియర్ దళిత నేత నాగేశ్వరరావు పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లు తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన తెలుగుదేశం నేత వలవల సచివాలయ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రాజమహేంద్రవరంలో హామీ ఇచ్చిన ఎంపీ భరత్రామ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అవకతవకలపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కబడ్డీ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి ముగింపు పలికిన కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రావులపాలెంలో వెల్లడించిన అసోసియేషన్ నేతలు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను అమలాపురంలో ఈ నెల 31 నుంచి ప్రదర్శించనున్న మహిళలు వెల్లడించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ ను కూడా ఉన్నతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ వంకర్ రవీంద్రనాథ్ తెలిపారు తనకు ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇందులో భాగంగా నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టి పేదల చదివే ప్రభుత్వ పాఠశాలను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ సభలో ప్రగతి జూనియర్ డిగ్రీ కళాశాలల అధినేత ఎంఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగన సూర్యలు పాల్గొని మాట్లాడారు రంజాన్ సందర్భంగా ముస్లింలు నిర్వహిస్తున్న ఉపవాసాలను పురస్కరించుకుని తనకు వేల్పూర్ రోడ్డులోని మసీదులో ముస్లిం సోదరులకు మంగళవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రఫీఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు వాస్తవానికి రంజాన్ అనేది పండుగ పేరు కాదండి ఇది అరబీ నెల పేరు మత సామరస్యానికి స్నేహ సుహృద్భావాలను విద్యార్థులకు చేయడానికి ప్రేమ సమైక్యతలను చాటి చెప్పడానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు ఒక ఆత్మీయమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం పవిత్ర రంజాన్ మాసంలో చూస్తుంటాం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేటువంటి మన భారతదేశంలో హైందవ క్రైస్తవ ఇస్లాం మతాలకు సంబంధించినటువంటి వారైనా ఒకరికొకరు కలవడం తద్వారా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు తెలుసుకుంటూ ఒకరి విశ్వాసాన్ని సంస్కృతిని ఒక అవగాహన చేసుకోవడం ద్వారా పరస్పరం ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అలాగే ఒకరికొకరి మంచి సామరస్య దృక్పథం రావడానికి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా దోహదపడతాయి మీరు ఏ భక్తి ప్రపత్తులు అయితే దైవం ముందు కనబరుస్తున్నారో అదే భక్తి ప్రపత్తులు మీ దైనందిన జీవితంలో మీ వ్యవహారాల్లో కూడా ఉండాలి అన్న అంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులు హింసిస్తున్నాడు బాధ పెడుతున్నాడు వాడు మాత్రం ఆరాధన చేస్తున్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లిదండ్రులు నీ పట్ల సంతృష్టులు కానంత వరకు నీ ఏ ఆరాధన దేవుడు స్వీకరించు ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు ఎండి రహీముద్దీన్ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మత ప్రతినిధులు సయ్యద్ అబ్దుల్ వహాబ్ ఎండి కమలుద్దీన్ అబ్దుల్ రహీం ఎండి నసీం అబ్దుల్ రజాక్ అబ్దుల్ వారిస్ జహంగీర్ బాషలతో పాటు క్రైస్తవ మతానికి చెందిన మల్లిపూడి జగజ్జీవన్ రామ్ అబదాసరి లాజర్ పొట్ల సురేష్లు పాల్గొన్నారు తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులను కనుగొని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఈయన కృషితో తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు
భారత దేశం అభివృద్ధి చేసేందుకు వీలుగా దిశా నిర్దేశం చేసిన వ్యక్తిని అగౌరవపరచడం అంటే మొత్తం దేశాన్నే అవమానపరచడమని ఆయన పేర్కొన్నారు కేవలం ఈ ఒక్క సంఘటనే కాకుండా దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట రాజ్యాంగ నిర్మాతను కించపరుస్తున్నట్లు ఆరోపించారు దీని వెనుక బలమైన మతోన్మాదుల కుట్రలు ఉన్నాయని కొండ నాగేశ్వర ధ్వజమెత్తారు ఈ అనాగరిక చర్యలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో చిటికన విష్ణు పురి శ్రీనివాసులు పాల్గొన్నారు పేద ప్రజలు కడుపు నిండా తినడానికి అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఈ పార్టీ కన్వీనర్ వలవల బాబ్జి స్పష్టం చేశారు స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసమే తమ పార్టీ ఆవిర్భవించి ఆ దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు పట్నాల రాంబాబు రాంపండు పాతురి రాంప్రసాద్ చౌదరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రకటనలు